ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుని మాట వింటానికి మనం సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. చూద్దామా దేవునికి వాగ్దానాన్ని. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానం చేయగలిగితే అక్కడ చక్కని మాటలు రాబడి ఉన్నాయి. చూడండి, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. ఇక్కడ భక్తుడు మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు దావీదు మహారాజు. ఏమంటున్నాడయ్యా అంటే, ఇదిగో నాశనకరమైన గుంటలో నుండి, అంటే అదే రీతిగా జిగట మన్నైన అలాగే జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను కాపాడుతాడు, నన్ను పైకెత్తుతాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. నాశనకరమైన గుంట, ఆ గుంట ఎలాంటిదంటే నాశనం కలుగు చేసేది. ఆ గుంట పరిస్థితి ఏంటంటే అది తప్పక నాశనానికే నడిపిస్తుంది తప్ప మరొకటి ఏమీ లేదు. అదే రీతిగా అంటున్నాడు, జిగట గల దొంగ ఊబిలో నుండి. ఆ దొంగ ఊబి ఎలాంటిదంటే పూర్తిగా నాశనం చేసేదే. కానీ ఈరోజు ఒక మారు ఆలోచించు, నా జీవితం నాశనం అవుతా ఉందని ఆలోచన చేస్తూ ఉన్నావా? నా పరిస్థితులన్నీ ఇలా నేను చిక్కిపోయిన స్థితిలో అలాగే ఊబిలో ఇరుక్కుపోయిన స్థితిలో నేను ఉన్నానని నువ్వు బాధపడుతూ ఉన్నావా? దావీదు వలె ప్రార్థన చే. దావీదు వలె నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆ జిగట గల ఊబిలో నుండి అలాగే ఆ భయంకరమైన ఊబిలో నుండి ఆయన నిన్ను పైకి లేపుతాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే మనల్ని రక్షించగలిగిన సమర్థుడు. నువ్వున్న సిచ్యువేషన్లో ఒక మనుషుడు రక్షించకపోవచ్చు, నువ్వున్న పరిస్థితుల్లో ఎవరు నీకు సహాయానికి రాకపోవచ్చు, కానీ దేవుడు తప్పక నీకు సహాయానికి వస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని బలంగా ప్రార్థన చేయడం ప్రారంభించాం. అందుకే భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను. ఇగో నా పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే నాశనకరమైన గుంటలో నుండి అదే రీతిగా జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తుతాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం చూడండి, మనకు కూడా ఆ రీతి అయిన విశ్వాసం ఉండాలా. శ్రమల్లో నుండి, కష్టాల్లో నుండి, బాధల్లో నుండి, ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, ప్రతి ఒక్క స్థితిగతుల్లో నుండి నా దేవుడు తోడే ఉండి నన్ను నడిపించి నన్ను విడిపిస్తాడు అనే నమ్మకం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి తప్పక నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా అక్కడ నుండి దేవుడిని రక్షిస్తాడు. నేను కరెంట్ షాక్ కొట్టి వైర్ల మీద వేలాడుతున్న సమయంలో నా దేవుడిని రక్షిస్తాడన్న విశ్వాసంతో, నమ్మకంతో గట్టిగా కేక వేశాను. ఏసయ్యాని కేక వేసినప్పుడు దేవుడు నన్ను విడిపించాడు. నాశనకరమైన గుంట ఎంత భయంకరం అంటే మరణానికి వెళ్ళిపోయే పరిస్థితి నుండి దేవుడు నన్ను రక్షించాడు. మన అపాయకరమైన సమయాల్లో, మన చేయి జారిపోయింది అనుకున్న సమయాల్లో తప్పక మనం దేవునికి కేక వేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు. పేతురు నడి సముద్రం మీద నడుస్తున్న సమయంలో ఇదిగో ఆయన మునిగిపోవడం ప్రారంభించినప్పుడు ప్రభువాని బిగరగా కేక వేస్తే యేసు ప్రభు వారు చేయిచ్చి తనని పైకి లేపిన సందర్భం మనకు గుర్తులేదా? ఒకసారి ఆలోచించండి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల్ని దేవుడు రక్షించలేదా? దేవునికి వాక్యం చెప్తున్న మాట స్పష్టంగా మనం ప్రార్థన చేయగలిగితే ఎలాంటి పరిస్థితుల నుండైనా దేవుడు మనల్ని విడిపిస్తాడు. నాశనమైన కరమైన గుంటని నియమించలేదు, ఇగో దొంగ ఊబిని నియమించలేదు, సాతానుగాడు కూడా నియమించలేడు. ఇది గుర్తుపెట్టుకో, విశ్వాసంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయి, దేవుడు తప్పక నిన్ను రక్షిస్తాడు. మంచిది, ప్రార్థన చేస్తాను మీ కొరకు. ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా, ఈ దినం మన స్పష్టంగా మీరు మాట్లాడారు. నాశనకరమైన గుంట అయా, ఎంతో దొంగ ఊబిలో నుండి ప్రభువా రక్షించగలిగిన సమర్థుడు దావీదు మహారాజుకు ఎన్నో పరిస్థితులు అలా ఎదురయ్యాయి ప్రభువా, వాటన్నిటిలో మీరు విడిపించి రక్షించారు. మీ వైపే చూశాడు ప్రభువా, మేమందరం కూడా నీ వైపే చూడగలిగిన కృప మీరు మాకు దయచేయండి. ఉదయకాల సమయంలో స్పష్టంగానైనా నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు వేలాది స్తోత్రం అయ్యా. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని విని దాని ప్రకారం మీద నడవడానికి సహాయము దయచేయండి. ఉదయకాల సమయంలో దావీదు ప్రార్థన ఏ రీతిగా అయితే చేశాడో అదే రీతి అయిన కృప మా మీద కుమ్మరించండి. మేము కూడా మా పరిస్థితుల్లో అయా ఎంతగానో దిక్కులు మొక్కు లేని పరిస్థితుల్లో అయా మీకు వందనాలు, మీకు ప్రార్థన చేసి మేము మేలు పొందుకోవడానికి సహాయం దయచేయండి. అయా శ్రమ సంభవించినా మీరు ప్రార్థన చేయండి అని మీరు చెప్పారు యాకోబు రాసిన పత్రికలో. ప్రభువా మేము ఆ రీతిగా ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డలైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, దొంగ ఊబిలో చిక్కుని ఉన్నారో, జగటగల స్థితిలో నుండి ఎక్కడైతే ఉన్నారో అయా మీకు వందనాలు. అలాంటి ఉచ్చులో నుండి, గుంటలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి మీరు విడిపించి మేలు చేయమని యేసయ్య నామంలో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, ప్రేమని బిడ్డారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే రీతిగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులకు బలపరిచిన వారు అవుతారు. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.